హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మాని పొడి పొడిలాడుతూ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు అందులోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ సేమియాని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సేమియాని రెండు మూడు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి సేమియా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇదే కడాయిలోకి ఇంకో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు మినప్పప్పు పచ్చిశనగపప్పు అలాగే వన్ స్పూన్ వరకు జీడిపప్పును కూడా వేసుకొని పోపు దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అలాగే గ్రీన్ బఠాని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని ఇందులోకి వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ వెజిటబుల్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి వెజిటబుల్స్ మొత్తం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక కప్పు సేమియాకి టూ కప్స్ వాటర్ని వేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టుకొని వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు మరిగించుకోవాలి వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాని వేసుకోవాలి సేమియాని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే సేమ్యాని బాగా ఉడికించుకోవాలి సేమియా ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మొత్తం బాగా కలుపుకొని చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని కూడా చల్లుకొని మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సేమియా ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్